ఈరోజు ఇది చూస్తున్న ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. ఇవాళ మీ ముందుకు వచ్చింది మన మా వింత గాథ వినుమ అనే సినిమా గురించి. దాన్ని లాంచ్ చేయడానికి ఈ సినిమా త్వరలో మన ప్లాట్ఫామ్ మీద రాబోతుంది అని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాం. అయినా కూడా మీ ముందుకు వచ్చేటప్పుడు ఈ ప్లాట్ఫామ్ సంబంధించిన మనిషిగా నేను వచ్చాను కాబట్టి దాని గురించి రెండు ముక్కలు మీకు చెప్పాలి. ఈ ఆహాని ఎప్పుడో ఫిబ్రవరిలో స్టార్ట్ చేసిన ఒక నెలకే కోవిడ్ వచ్చింది. మనం అనుకున్న షోస్ అన్నీ చేయలేకపోయాము, ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి చేయలేకపోయాము అనే ఒక ఇబ్బందిలో ఉండగా సినిమాలు అనేక రకమైన చిన్న సినిమాలు రెడీ అయ్యి ఆ సినిమాలన్నీ ఈ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేస్తే బాగుండు అని కొన్ని పొదుల సినిమాలు చూసాం. అందులో కొన్ని సినిమాలు సెలెక్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాం. మీరు చాలా ఆదరించారు. అలాగా నిన్న మీ ముందుకు వచ్చిన కలర్ ఫోటో చాలా బాగుందని ఫోన్లు వచ్చినాయి. ఏమండి ఫోన్లు వచ్చినాయి అంటే ఒకటి చెప్తాను. ఇంతకాలం జర్నీ చేసిన నేను ప్రొడ్యూసర్గా సినిమా ఫ్లాప్ అయితే ఒకళ్ళిద్దరు మరీ మొహమాటానికి గంట గంటన్నర రెండు గంటల తర్వాత చేస్తారు. సినిమా హిట్ అయితే ఆ షో అయిపోయిన అంటే పెద్ద పెద్ద సినిమాలు తీసాం కదా అవన్నీ పొద్దున 8 అయిపోతాయి, పొద్దున 5 వేస్తారు 8 అయిపోతాయి. 9 నుంచి వరుసన ఫోన్లు అప్పటికే మాకు అర్థమైపోద్ది అనమాట వాళ్ళు చెప్పే టోన్ను బట్టి సినిమా హిట్ అవుతుందని. అలాగా కలర్ ఫోటో గురించి నేను సాయంత్రం 6 వేసాం కదా, 9 దగ్గర నుంచి ట్విట్టర్లో ఈ బయలుదేరిని ఫోన్లు కూడా. సో ఈ ఫోన్లు బట్టి సినిమా బాగుందని అర్థమైంది. బాగుందనే తీసుకున్నాం కానీ టెన్షన్ ఉంటుంది కదా మాకు కూడా అందువల్ల. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ టు ఆ కలర్ ఫోటోని అంత ఆదరించినందుకు మళ్ళీ మీ అందరికీ మాకు కృతజ్ఞతలు. నేను కలర్ ఫోటో గురించి చెప్పాను కానీ యాక్చువల్ కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఈ యాప్ గురించి, అవి కూడా మీతోటి షేర్ చేసుకోవడంలో ఒక తృప్తి ఉంటుంది. ఇంతవరకు 50 లక్షల మంది యాప్ను డౌన్లోడ్ చేశారు. అంటే కొంచెం మాకే ఆశ్చర్యకరం, ఏంటి దీనికి ఇంత ఆదరణ అని ఒక కృతజ్ఞత భావం మీ మీద వచ్చింది. అది కాకుండా 50 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఈ యాప్ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రెండు యాజ్ పర్ స్టాటిస్టిక్స్. సో ఈ డౌన్లోడ్ చేసుకున్న 50 లక్షల మందికి, రోజు ఎంజాయ్ చేస్తున్న 50 లక్షల మందికి మా ఆహా తరపున కృతజ్ఞతలు. అలాంటి మంచి సినిమాలు తీసుకుని వచ్చే ఒక పాత్రలో ఇవాళ మీకు మా వింత గాథ వినుమ. అంటే మీకు చాలామందికి అంటే ఇవాళ యంగ్స్టర్స్ పాత పాటలను ఎంతో ఆదరిస్తున్నారు. మా వింత గాథ వినుమ అనేది మీకేమి కొత్త మాట అవ్వదు, ఎందుకంటే పాత పాటలు వినే వాళ్ళందరికీ అది చాలా పాపులర్ వర్డ్. సో మా వింత గాథ వినుమ అనే ఆ పాటలో మొదటి లైన్ తీసుకుని దీన్ని మన సిద్ధు డైరెక్టరు అందరూ కలిపి ఇది బాగుంటుంది అనుకుని చేశారు. సంజయ్ గురించి మళ్ళీ చెప్తాను, నేను చాలా ఉంది. సో ఈ వింత గాథ వినుమ మన ప్లాట్ఫామ్ మీద రావడానికి ఒక చిన్న ఇది చెప్పాలి. సంజయ్ ఏ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అండ్ సంజయ్ యాక్చువల్గా 2007లో నాకు పరిచయం ఈ ఊరు వచ్చినప్పుడు. అప్పుడు తెలుగు ఒక్క ముక్క రాదు. ఇవాళ తెలుగు సినిమా డైలాగ్ రైటర్కి కొంచెం ఇది ఎలా ఉంటే బాగుంటుందేమో అనే లెవెల్కి, అంటే ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఆ లెవెల్కి ఎదిగారు ఆయన. సో ఆయన ఈ సినిమా తీశారు సిల్లీ మాంగ్స్ తరపున. ఈ సినిమా రిలీజ్ చేయండి అని అన్నారు. రిలీజ్ చేద్దాం, మరి ఒకసారి చూపించాలి. చూపించడం ఏంటండి, మంచి కథ చెప్తాం, చూపించండి చూసిన తర్వాత చేద్దామని. అందుకని ఈ సినిమా చూసి తీసుకుని దీని మీద రిలీజ్ చేస్తున్నాను చూసి. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ గుడ్ ఫిలిం, గుడ్ యంగ్స్టర్స్ ఫిలిం. ఈ సినిమా గురించి డైరెక్టర్ గారు ఎంత మాట్లాడతారో ఎంత చెప్తారో నాకు తెలియదు, కానీ నాకు అనిపించిన ఓ రెండు ముక్కలు చెప్పేసి ఆయనకి ఇస్తాను. ఏమయ్యా డైరెక్టర్ పక్కన పెట్టుకుని నువ్వే ఇంత చెప్పేస్తావని అనుకుంటారని ముందు ఇది ప్రీలాగ్ చెప్తున్నాను నేను. యాక్చువల్గా అందరూ ఎమోషనల్ పీపుల్, మనంతా ఎమోషనల్ పీపుల్. మనకు ఆ ఎమోషన్ వచ్చినప్పుడు
బయట కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాం ఇంట్లో బెల్లం మీద పిల్లల మీద అయితే కొంచెం ఫ్రీగా చూపించేస్తాం బయట నేను చాలా కూల్ పర్సన్ అంటారు ఇంట్లో మావిడ నేను కొంచెం ఎమోషనల్ పర్సన్ అంటది సో అది నేచురల్ గా ఉంటది యంగ్స్టర్స్ ఈ డిఫరెన్స్ ని లెక్క చేయకుండా దే విల్ బి జస్ట్ బి ఎమోషనల్ అలాగా ఎమోషన్ లో ఒక తప్పు చేస్తారు యంగ్స్టర్స్ అది కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత ఆ తప్పులు చేయరు కానీ ఆ ఒక ఇద్దరు యంగ్స్టర్స్ ఒక ఎమోషన్ లో చేసిన తప్పు వాళ్ళ జీవితాల్ని పక్కోళ్ళ జీవితాల్ని సినిమాని కథ రాసిన మన సిద్ధు నానాలి అక్కడి నుంచి వాళ్ళు చేసిన తప్పు తర్వాత కథని కచ్చమిచ్చే చేశాడు ఇన్ ది సెన్స్ ఈ కథని ఎలా ముగిస్తాడు అబ్బా అనే ఒక యాంగ్జైటీ లెవెల్కి తీసుకెళ్ళి వదిలాడు అది ఎంత చాకచక్యంగా ఈ డైరెక్టర్ దాన్ని ఎలా తీసుకొచ్చారు ఏమవుద్ది అనేది మీరు తెరపై చూడండి బుల్లి తెరపై చూడండి డైరెక్టర్ గారు మీరు మాట్లాడతారా ఆదిత్య మండల ఈయన నేను ఊరికి మా వాళ్ళు ఎవరు డైరెక్టర్ అంటే ఆదిత్య మండల అంటే మన ఆఫ్రికా మండల కజిన్స్ సన్న ఏంటి అని అన్నాను నెల్సన్ మండల కజిన్స్ సన్న ఏంటి అని అడిగాను ఊరికే జోక్ కింద సో సో నెల్సన్ రిలేటెడ్ ఆదిత్య ప్లీజ్ హలో ఎవ్రీవన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ సార్ ఐఎమ్ హియర్ విత్ యూ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సంజయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సినిమా ప్రొడ్యూస్ చేసేందుకు అండ్ ఫర్ సిద్ధు ఎస్పెషల్లీ ఫర్ రైటింగ్ దిస్ ఫిలిం అండ్ యూనో గివింగ్ మీ అ ఛాన్స్ టు డైరెక్ట్ దిస్ సినిమా గురించి వస్తే ఇట్స్ అ వెరీ బ్రీజీ ఫిలిం అండి అండ్ ఇట్స్ అ లవ్ స్టోరీ అండ్ బట్ నాట్ జస్ట్ ఎ లవ్ స్టోరీ దట్స్ వాట్ యూనో మాకు అనిపించింది సినిమా మొత్తం మేము చేసి చూసిన తర్వాత ఇట్ సార్ చెప్పినట్టు యా వి మేక్ ఎ లాట్ ఆఫ్ ఎమోషనల్ అండ్ ఇంపల్సివ్ డెసిషన్స్ యాక్చువల్లీ ఈవెన్ సంజయ్ మేడ్ దిస్ మూవీ లైక్ దట్ వీ హర్డ్ ద స్టోరీ దే హర్డ్ ద స్టోరీ అండ్ డే వన్ దే హర్డ్ అండ్ సెకండ్ డే వాళ్ళు ఎప్పుడు రిలీజ్ చేద్దాం అని అడుగుతున్నారు సో దట్స్ హౌ ఇంపల్సివ్ దిస్ ఫిల్మ్ ఆల్సో మేడ్ అండ్ ఐ థింక్ దీస్ ఎమోషన్స్ గాట్ అస్ హియర్ అమ్మ తెలుగు ఛానల్స్ అమ్మ కొంచెం ఎక్కువ తెలుగులోకి మార్చు ఆ ఎమోషనల్ డెసిషన్స్ వల్ల ఇక్కడికి వచ్చామనిపించింది అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ సార్ ఆహా చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఆ నెంబర్స్ అవన్నీ విన్న తర్వాత ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఫర్ దిస్ ఫిల్మ్ టు రిలీజ్ ఆన్ ఆహా యా అండ్ ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ సిద్ధు సీరత్ అండ్ ఆల్ ద అదర్ క్యాస్ట్ మెంబర్స్ చాలా బాగా అండ్ దే వర్ బ్రిలియంట్ యాక్టర్స్ అందరూ బాగా యాక్ట్ చేశారు అండ్ దే వర్ వెరీ సపోర్టివ్ టు అస్ ఆన్ ద సెట్ ఎస్పెషల్లీ కమింగ్ టు ద యాక్టర్స్ ఈ సినిమాలో చాలామంది యాక్ట్ చేశారు సిద్ధు సీరత్ కాకుండా ఇస్ అ బిగ్ సపోర్టింగ్ కాస్ట్ స్పెషల్గా చెప్పాలంటే బర్నీ గారు వాజ్ బస్ అంటే అతను ఇచ్చిన మాకు ఎమోషనల్ సపోర్ట్ అండ్ ఈవెన్ హెల్ప్లెస్ డ్యూరింగ్ ద సీన్స్ ఆ డైలాగ్ ఇలా చెప్దాం అని అండ్ అతని పర్ఫార్మెన్స్ వాజ్ బ్రిలియంట్ అండ్ ద కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ అతనికి సిద్ధుకి ఉన్నది వాజ్ యూనో మీరు మూవీలో చూస్తారు అండ్ ఐ థింక్ మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు అండ్ దేర్ వర్ మోర్ కాస్ట్ జేపీ గారు శిశిర్ శర్మ గారు ప్రగతి గారు కల్పిక కమల్ దీస్ గైస్ వీళ్ళందరూ ఎవ్రీడే దేవర్ ఆన్ ద సెట్ అండ్ దే డిడ్ దేర్ జాబ్ 100% అండ్ దిస్ ఫిలిం మా మెయిన్ రీజన్ ఈ సినిమా చేయడానికి ఏంటి అంటే వీ వాంట్ ఎవ్రీ వన్ టు యూనో వాళ్ళ కష్టాలన్నీ మర్చిపోయి ఒక 2 hours ఎంజాయ్ చేయాలి అని దే జస్ట్ వాంట్ టు స్మైల్ విత్ అస్ లాఫ్ విత్ అస్ అండ్ యూనో హ్యావ్ ఫన్ విత్ అస్ సో ఐ థింక్ అరవింద్ గారు కాకుండా మీరు అందరూ కూడా అలాగే ఫీల్ అవుతారు అని సో యా అండ్ కమింగ్ టు ద టెక్నీషియన్స్ ఫస్ట్ నేను కెమెరామ్యాన్తో స్టార్ట్ చేయాలి సాయి ప్రకాష్ హీ వాజ్ బ్రిలియంట్ ఆన్ సెట్ తనకి తను ఏం చేయమంటే చేసేవాడు ఎంతసేపు కెమెరా మోయమంటే హీ గేవ్ ఇట్ 200% మా అందరికంటే ఎక్కువ కష్టపడ్డాడు సెట్ మీద అండ్ మ్యూజిక్ శ్రీచరణ్ గేవ్ అస్ అ సాంగ్ అండ్ హీ వాజ్ బ్రిలియంట్ యాజ్ యూజువల్ రోహిత్ అండ్ జాయ్ 2 newcomers వాళ్ళిద్దరూ వాళ్ళ ప్యాషన్ మొత్తం పెట్టి చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ రవి ఆంటోనీ ఈజ్ అవర్ ఆర్ట్ డైరెక్టర్ హీ కృష్ణ అండ్ శ్రీలకు పనిచేశారు ముందు అతను అండ్ హీ వాజ్ బ్రిలియంట్ హీ వాళ్ళు దే మేడ్ ష్యూర్ సెట్ ఎవ్రీ సీన్ షుడ్ యూనో లుక్ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ప్రొడక్షన్ టీమ్ ఫ్రమ్ సిల్లీ మాంగ్స్ వాజ్ బ్రిలియంట్ మాకు హెల్ప్ చేయడానికి త్రూ అవుట్ ద ఫిల్మ్ యా దట్స్ ఇట్ సార్ అండ్
ఐ కెన్ ఐ హ్యాండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు అరవింద్ సార్ యా సంజయ్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్ ఫర్ యూ మీరు ఈ కథని ఎందుకు ఎన్నుకోవాలనుకున్నారు సిద్ధుకి మీకు మధ్యలో ఏం జరిగింది ఐ జస్ట్ క్యూరియస్ ఐ హవ్ సీన్ సమ్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్ యు డూ సమ్ పెక్యులియర్ సెలెక్షన్స్ సార్ ఐ విల్ స్టార్ట్ బై నాట్ సేయింగ్ థ్యాంక్ యూ టు యూ బికాస్ యూ సెడ్ వీ బోత్ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ మెనీ ఇయర్స్ అండ్ ఆ ఫ్రెండ్షిప్లో ఫార్మాలిటీస్ ఉండకూడదని నేను అనుకుంటున్నాను అండ్ ఐ హోప్ యూ డోంట్ మైండ్ ఇట్ సో ఐ జస్ట్ అంటే కొంచెం ఒక 4 ఇయర్స్ బ్యాక్ వెళ్దాం 2017లో సిద్ధు మెట్ మీ నేను సిద్ధుకి పరిచయం ఎప్పటి నుంచి అంటే గుంటూరు టాకీస్ నుంచి అప్పుడు ప్రవీణ్ సతారు వాజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఐ వాజ్ అసోసియేట్ విత్ గుంటూరు టాకీస్ వెరీ క్లోజ్లీ ఒకరోజు ఇట్లా వచ్చి సంజయ్ ఇట్లా కథ ఉంది ఐ వాంట్ యూ టు హియర్ అండ్ మేబీ యూ కెన్ డూ ఇట్ అంటే వాట్ ఇస్ ద జానర్ అడిగిన అంటే రామ్ కామ్ అన్నాడు సుద్దు రామ్ కామ్ వద్దు ఇప్పుడే ఒక రామ్ కామ్ ఈజ్ అండర్ ప్రొడక్షన్ మళ్ళీ ఇంకో రామ్ కామ్ వద్దు ఏదో థ్రిల్లరు హారరో అట్లాంటివి ఉంటే వర్కౌట్ అవుతుంది అన్న సరే నో ప్రాబ్లం సంజయ్ ఒక 2 సాంగ్స్ రెడీ ఉన్నాయి వినండి విన్నాక మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు నరేషన్ ఇస్తాను తర్వాత యూ టేక్ అ కాల్ అన్నాడు సో ఐ సెడ్ ఓకే వీ హర్డ్ 2 సాంగ్స్ సిట్టింగ్ ఇన్ ద కార్ ఆన్ ద కార్ సిస్టమ్ ఇట్ కైండ్ ఆఫ్ వాజ్ ఇంట్రెస్టింగ్ అని అన్నాను సిద్ధు ఓకే సార్ ఇప్పుడు ఒక షార్ట్ 30 మినిట్స్లో నరేషన్ ఇవ్వండి ఎందుకంటే నాకు ఓపిక ఉండదు నేను యూజువలీ క్రియేటివ్ డిసిషన్లో కూర్చోను నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకు తెలుసు ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అట్ క్రియేటివ్ కాల్స్ అనేసి సో హీ టుక్ మీ త్రూ ద నరేషన్ టిపికల్ రామ్ కామ్ స్టోరీ బట్ ఒక 2 థింగ్స్ నాకు నచ్చాయి అందులో ఒకటి ఏంటంటే ద స్టోరీ మూవ్స్ బికాస్ ఆఫ్ ఇంపల్స్ అండ్ లైక్ అరవింద్ సార్ సెడ్ యునో వీఆర్ ఇంపల్సివ్ అట్ హోమ్ బట్ వెరీ మెచ్యూర్డ్ అవుట్ సైడ్ నా కేసులో సార్ నేను ఎంత ఇంట్లో ఇంపల్సివ్గా ఉన్నానో అలా బయటనే ఇంపల్సివ్గా ఉంటాను ఎందుకంటే ఆల్ డిసిజన్స్ ఆర్ మైండ్ వర్ టేకన్ ఆన్ ఇంపల్స్ బేసిస్ సో అదొకటి నాకు బాగా పాయింట్ నచ్చింది సెకండ్ ఏంటంటే ది హోల్ ప్రిమైస్ ఆఫ్ సోషల్ మీడియా విచ్ ఇస్ అరౌండ్ అస్ టుడే అది ఇన్ అ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే అది మమ్మల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది హౌ ఇట్ క్రియేట్స్ హ్యాపీనెస్ ఆర్ అన్హ్యాపీనెస్ ఇన్ ద ఫ్రెండ్ సర్కిల్ ఆర్ ఫ్యామిలీ ఈజ్ సంథింగ్ దే క్యాప్చర్డ్ వెరీ వెల్ అండ్ ఐ డెంట్ నో దట్ దిస్ విల్ బి రిలీజింగ్ ఫస్ట్ ఆన్ అ డిజిటల్ ప్లాట్ఫామ్ నాట్ ఇన్ అ థియేటర్ అండ్ దట్ టు డ్యూరింగ్ పాండమిక్ వేర్ యునో డిజిటల్ సోషల్ మీడియా ఈజ్ లైక్ అట్ ఇట్స్ పీక్ నౌ సో దట్ ఈస్ వేర్ ఇట్ ఎండెడ్ బట్ నౌ నౌ ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ దిస్ మూవీ ఆన్ ద ప్లాట్ఫామ్ యాజ్ అ ప్లాట్ఫామ్ ఓనర్గా థ్యాంక్ యూ చెప్తున్నాను నాట్ యాజ్ అ ఫ్రెండ్ అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ మీ సార్ ఈజ్ నాట్ అబౌట్ మేకింగ్ ద మూవీ అండ్ గివింగ్ ఇట్ యూ టు ఎయిర్ ఇట్ ఫర్ మీ అది నాకు ఒక బిజినెస్ లాంటిది అండ్ నేను నాకు మూవీ అంటే ఒక ప్రోడక్టు ఐ మేక్ ద ప్రోడక్ట్ అండ్ ఐ లుక్ ఫర్ బయర్స్ అండ్ ఐ సెల్ ఇట్ టు దెమ్ దాట్స్ బిజినెస్ బట్ నాకు అంటే టుడే ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ సిట్టింగ్ నెక్స్ట్ టు యూ యాజ్ అ ప్రొడ్యూసర్ బికాస్ యూ ఆర్ వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఫర్ మీ హూ కేమ్ ఫ్రమ్ బాంబే ఇన్ 2007 డిడ్ నో వర్డ్ ఆఫ్ తెలుగు అండ్ టుడే ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్ అండ్ గెట్ దట్ రెస్పెక్ట్ ఫ్రమ్ యూ అండ్ అలౌయింగ్ మీ టు సిట్ నెక్స్ట్ టు యూ ఈజ్ వాట్ ఈజ్ మై మూమెంట్ అండ్ నాట్ అబౌట్ ఎంవీజీవీ నాట్ అబౌట్ ఆహా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మనం ఇంతసేపు మనం మాట్లాడుకుంటున్న జనం హీరో హీరోయిన్ తీసుకురండి అయ్యా అని అంటారు కదా నాకు తెలుసు సో వాళ్ళని ఇంకొంచెం ఎర్లీగా తీసుకొద్దామంటే కాదు వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత మన మాట వినరు కదా ముందు మనం చెప్పుకున్న తర్వాత వాళ్ళని తీసుకొద్దామని మన వాళ్ళు అన్నారు ఓకే అని సో వై డాట్ వి అండ్ హలో సిద్ధు అండ్ శ్రీరాజ్ ప్లీజ్ డూ కమ్ దాకుని ఉన్నారు ఓకే ఓకే చెప్పమ్మా మనం ఎక్స్క్యూజ్ అవయ్యా నాకు ఒక సందేహం వస్తుంది మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం జనానికి రీచ్ అయ్యేవాళ్ళము హీరో హీరోయిన్లు వాళ్ళు ఏరి వాళ్ళు కనపడరేంటి అది ఆయన అడిగితే నేను చెప్తా కదండి అని అడిగి చెప్పు
సార్ లేదు సార్ వాళ్ళు ఉన్నారు మనతో లేరు బట్ మన మూవీలో కానీ మూవీలో ఎలా అయితే మూవీలో ఇంటర్నెట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిందో రైట్ నౌ ఇప్పుడు ఈ ఈవెంట్లో కూడా ఇంటర్నెట్ రోల్ ప్లే చేస్తుంది దే ఆర్ విత్ అస్ ఆన్ ద వీడియో కాల్ సే హలో టు సిద్ధు అండ్ సీరత్ ఆర్ లీడ్ పేర్ హాయ్ సిద్ధు హాయ్ సీరత్ సిద్ధు అండ్ సీరత్ ఫర్ దిస్ ప్లాట్ఫామ్ యువర్ కైండ్ ఆఫ్ అంటే మా వాళ్ళ కింద లెక్క అనమాట అంటే ఆల్రెడీ ఈ ప్లాట్ఫామ్ మీద మీరు ఎగురుతూ ఉన్నారు మేము చూస్తూ ఉన్నాం సో ఫర్ ది సెకండ్ టైం వస్తున్నారు మీరు ఐ వెల్కమ్ యూ ఇప్పుడు ఇప్పుడు నేను పోయినసారి చూసింది కృష్ణ ఏంటది కృష్ణ లీలాలో మిమ్మల్ని ఇద్దరిని చూశాను నువ్వు ఇద్దరిని పటాయించి కాదని గబుక్కుని ఈవిడి మీదకి వచ్చి నువ్వు సిద్ధు యు ప్రపోజ్ హర్ కృష్ణ లీలాలో యు ప్రపోజ్ సీరత్ సో అప్పుడు సీరత్ దీన్ టెల్ యూ ఎస్ బట్ ఈ సినిమా బిగినింగ్లో ఏం చేసిందంటే ఆ సీరత్ కాలేజీలో చేరదామనుకుంది వెళ్ళి కాలేజీలో చేరింది ఆవిడ చేరింది కదా నువ్వు కూడా చేరావు అక్కడి నుంచి ఈ సినిమా చూద్దామా అలా అంటే కూడా బాగానే ఉంది కృష్ణ అండ్ లీలా పార్ట్ 2 లాగా ఉంటుంది అనమాట దాని కంటిన్యూషన్ లాగా కూడా బాగానే ఉంటుంది సార్ అంటే ఊరికే అడిగాను అనుకుంది సార్ ఆ సినిమాలో నేను ఐ మెంట్ ఇట్ సో సిద్ధు టెల్ అస్ మోర్ అబౌట్ హౌ యూ గాట్ ఇన్ ఇట్ అండ్ వాట్ యు ఫెల్ట్ ఆఫ్టర్ సీయింగ్ ది ఫిల్మ్ అండ్ హౌ యువర్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్ ఫస్ట్లీ గుడ్ ఈవినింగ్ అండి అందరికి ఫస్ట్లీ ఐఎమ్ వెరీ అపాలజెటిక్ నేను ఇవాళ రాలేకపోయాను కొన్ని కారణాల వల్ల కానీ నేను చాలా చాలా మిస్ అయిపోతున్నాను అక్కడ ఉండడం ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కొంచెం చాలా జెలసీగా ఉంది ఎందుకంటే అక్కడ కుర్చీలో నేను కూడా ఉండాలి బట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఫస్ట్లీ అరవింద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మా సినిమా చూశారు సినిమా చూసి మీరు బాగుందని చెప్పారు ఒక రైటర్కి అండ్ ఒక యాక్టర్కి ఆ మీరు అన్నమాట ఇచ్చే కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ అండి ఎందుకంటే ఆ కాన్ఫిడెన్సే ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది పర్లేదు మనం రాయొచ్చు మనం తీయచ్చు మనలో ఎంతో కొంత అట్లీస్ట్ ఒక 10 రూపాయల పావుల విషయమైనా ఉంది మనలో మనం ముందుకెళ్ళొచ్చు అనే ఫీలింగ్ మీలాంటి ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎస్టాబ్లిష్ ప్రొడ్యూసర్స్ ఆ మాట అన్నప్పుడు వస్తుంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఎలా రిసీవ్ చేసుకోవాలి సెకండ్లీ ఆహా నాకు ఒక హోమ్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది ముందేమో కృష్ణానే జీలా రిలీజ్ అయింది ఇప్పుడు మావింత గాథ సినిమా రిలీజ్ అవుతుంది ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ అసోసియేషన్ వెరీ మచ్ అంటే మా అజిత్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది దీంట్లో అజిత్ ప్రమోట్ చేస్తాడు సినిమాని బాగా మనం వద్దన్నా చేస్తాడు సో ఐ దట్స్ రియలీ నీడెడ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ అంటే టైర్లెస్గా అన్ని సినిమాలు ప్రొక్యూర్ చేసి అన్ని సినిమాలు యునో హీ ప్రమోట్స్ ద ఫిల్మ్స్ అండ్ హీ మేక్ షూర్ దట్ దే రీచ్ ద టార్గెట్ ఆడియన్స్ దట్ దే ఆర్ సపోజ్ టు రీచ్ సో దట్స్ వన్ ధైర్యంగా ఉంది ఏంటంటే సినిమాని బాగా ప్రమోట్ చేస్తారు సినిమాని బాగా రిలీజ్ చేసి అందరికి రీచ్ అయ్యేలాగా తీసుకెళ్తారు అని సో ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ ద ఫిల్మ్ ఇస్ రిలీజింగ్ ఆన్ ఆహా నెక్స్ట్లీ ఐ హావ్ టు టాక్ అబౌట్ మై ప్రొడ్యూసర్స్ అండి సంజయ్ అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ ప్రీవియస్ వేరే ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు ముందు ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు అని నేను సినిమా ఎంత కష్టపడి తీసాం అంత కష్టపడి తీసాం ఇది అందరూ కష్టపడే తీస్తారు సినిమా సో ఆడుతుందా లేదా అనేది దట్స్ అ డిఫరెంట్ డిబేట్ బట్ తీస్తున్న ప్రాసెస్ మనం ఎంత ఎంజాయ్ చేసాం అనేది ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు మీ సో ఈ కథని మేము మీరు ఇందాక అన్నట్టు నిజంగానే మేము ఈ కథని రాసుకున్న తర్వాత అటు తెగ్గొట్టి మాకు మేమే లాకులు వేసేసుకుని ఆ లాకులు ఎలా ఇప్పుకోవాలో అర్థం కాక మధ్యలో కొట్టేసుకొని సో చాలా జరిగింది బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ ప్రొడ్యూసర్స్ త్రూ ద మేకింగ్ చాలా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా తీయడానికి సో ఐఎమ్ రియలీ గ్లాడ్ అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అంటే ఇప్పుడు అంటే కృష్ణానే జీలా అనే సినిమా రిలీజ్ అయ్యి కొంచెం సక్సెస్ వచ్చి పర్సెప్షన్ వేరేగా ఉంది బట్ మేము ఈ సినిమా తీస్తున్నప్పుడు అదేది లేదు జస్ట్ ప్యూర్లీ మేము ఒక బంచ్ ఆఫ్ యంగ్స్టర్స్ మేము ఒక సినిమా తీద్దాం అనుకున్నాం అండ్ దాన్ని మా ప్రొడ్యూసర్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు
not just my producers, everyone in the team, like Sirat and the entire cast, technical cast, andaru kuda chala support chesaru. Irrespective of the result of the film, Rapi cinema aadina aadakapoyina nenu I'll be forever indebted andarki, mottham cinema teesin team members andarki nenu eppatiki runapadipe untanu, irrespective of the result of the film. So thank you very much everyone, guys. I love you. ఆగు దాదాసు దేవతలు అంటారు ఆడిన ఆడకపోయినా ఇది వద్దు చాలా ఇన్వెస్ట్ చేసాం ఆడుతుంది ఆడాలి ఆడుతుంది సార్ ఆడుతుంది అనే నమ్మకం ఉంది కాబట్టి ఆడినా ఆడకపోయినా అని ధైర్యం కనిపిస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నావా అది కూడా వద్దు సో యా ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్ ఈ సినిమా మీద చేసిన అరే ఆది నువ్వు నేను ఇంకా థ్యాంక్స్ లేంటరా రే నీకు నాకు ఏంటరా థ్యాంక్స్ పెద్దగా బాగా మీటింగ్ అయితే మనం అవుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ సిద్ధు కొంచెం కిందకు రా నువ్వు చెప్తాను కొంచెం నాది ఒక పర్సనల్ క్వశ్చన్ ఉంది కొంచెం కిందకు రా ఆ జుట్టు చూస్తే నాకు ఇంట్లో ఒకడు తిరుగుతున్నాడు ఇంత జుట్టు వేసుకున్న అల్లు అర్జున్ అని అతను ఎందుకు ఇంత జుట్టు వేసి తిరుగుతున్నాడు అని అంటే అతను ఒక క్యారెక్టర్ కోసమని అలా తిరుగుతున్నాడు నువ్వేంటి మొక్క ఇది బాగా హిట్ అయితే ఏదైనా మొక్క అలా ఏదైనా ఉందా ఎందుకు అంత జుట్టు పెంచుతున్నా లేదు సార్ నెక్స్ట్ సినిమా లుక్ సార్ లేదు కరోనాలో చాలా మంది కట్ చేయించుకోలేదు షాప్కి వెళ్ళడానికి భయపడి చాలా మంది కట్ చేయించుకోలేదు అట్లానే లేదు సార్ అలాంటిది ఏం లేదు నెక్స్ట్ సినిమా లుక్ సార్ అది ప్రస్తుతానికి హెయిర్ ఉందండి స్టైల్ లేదు హెయిర్ మాత్రం రైట్ సిరత్ I feel like we're connecting after really, really long, especially since we started and stopped shooting Mavanta Gada Vinuma. And as I'm listening to everyone talk, I've literally gone back reminiscing the entire process of shooting, all the tantrums, all the emotional outbursts, everything. I have to specially congratulate you for one thing, Seerat. నిన్ను ప్రత్యేకంగా కంగారు చేయాల్సింది ఏంటంటే నీ నేను ఐదు సినిమాల దాకా చూశాను ఆ ఐదు సినిమాల్లో ఇంతవరకు నువ్వు చేసిన తెలుగులో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమా అని చెప్తున్నాను రియల్లీ చాలా బాగా చేసావు చాలా సటిల్గా ఆ కష్టాలు వచ్చినప్పుడు రియల్గా ఫీల్ అవుతూ అది ఐ లవ్ యూ సో మచ్ ఇన్ దిస్ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఐ థింక్ ఆల్ ద ఫస్ట్లీ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ బికాస్ దిస్ film came to me at a time where I was really longing to be a part of a love story and something which stirs anyone who is watching and when I sat through the narration from the her character itself is so different from what I've played so far she's so simple yet so goal driven and she's not gullible she's not a butterfly and she's also a Tamilian I've never played that so just to understand the entire process of her psyche was really really inviting for me as an actor and it wasn't easy I must say because some say there are a lot of similarities between the character and me but there are a few differences also so when to switch in and when to switch out and to think like her but I think the team on its whole has been so loving and everyone has poured in so much of all their time all their effort it didn't matter when we were on set if there was an issue we would all sit down we would all talk it out after set everyone was still lingering on what the day went like So I just felt like the entire team has put so much of their heart and soul into it and I think when I've seen the rushes whatever little I have been able to see I think that's what's coming across the warmth of the entire team the interest and the passion that everyone's made it with Mavanta Gada Vinuma is definitely one of the most special films to me to date Very nice I had to specially mention వన్ థింగ్ ఇవ ఈ పాటికి నీకు తెలుగు అర్థమైపోతుందిగా కాదు మనం
మనం చేసిన తప్పులు మనం ఒక తప్పు చేసి అది ఫ్యామిలీకి పేరెంట్స్కి ఇలాగ తెలిసిపోతే చాలా ఎంబారసింగ్గా ఉంటుంది. కొన్ని మనం ఇంపల్సివ్గా చేసేసిన కొన్ని పేరెంట్స్ తెలిస్తే దట్ సిచ్యువేషన్స్ దట్ యు హావ్ డన్ ఇట్ వెరీ వెల్. యు హావ్ షోన్ ద ఎంబారస్మెంట్ సో వెల్. I'm so glad. Honestly, I feel it's the writing, sir. You know, I feel the writing is so real. And both Sidhu and Adi, you know, sitting together have really layered down human behavior, you know, to its smallest detailing. And I think just to get into that, to be normal, to be able to cry when you want to be able to not bother about your look all the time. That's another thing, you know, that we kept focusing on through the shoot, because so far I have been dolled up, so to say, in a lot of my films, you know, and glamorized in that sense. But here the attraction and, you know, the appeal was entirely different. It's completely driven from her character. You know, it's her ground, it's her moral, it's the way she carries herself. These are the things that are really appealing, you know, which are different. And I just found her rawness so attractive. It's all in the eyes, you know, and we would sit down and we would figure how we want to you know, shoot every scene with so much thought. And Sidhu is such a fine actor. I mean, I've always believed in him. I've always felt like he's going to go so much ahead, because I feel as an actor, you know, your co-actor makes or breaks your scene almost, you know, and, you know, you're bouncing off these energies. And with him, I don't know what it was, but the chemistry and the spontaneity that Siddharth comes with on set has always helped me enhance my performance, has helped me find a new approach towards how I have been performing so far. So I think that dynamic, and I think we really enjoyed creating and adding life to what was, you know, mentioned on paper, trying our best to kind of elevate from there on. So thank you, Siddharth, for being, I mean, I've shot two films with you, and I still feel like I can keep going shooting on with you, because I think the audience said it when they said that they want to see Ruksaar and Krishna together. I think they asked for it, and somehow the universe is just inspired, you know. I meant it, the whole will you marry me question, by the way. I made a film about it. But thank you very much, Seerat. Like you said, a co-star is what makes or breaks your scene. Yeah. It was really fun. Ante sir, ammai ki telugu ippudu ochukani asal mem shooting chestunappudu ammai telugu anta spashtanga raada ammai ki mememo pejilu chaatabartalu raaskune elle vaallam. మా ముందు రోజు రాసిందేమో నెక్స్ట్ రోజు మార్చేసేవాళ్ళం. తెలుసు కదా సార్ ఎలా ఉంటుందో, అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఏదో అనిపిస్తే మార్చేస్తాం. అలా ఒక లుక్ ఇచ్చేది. ఏమనుకుంటున్నారా మీరు, నాకు తెలుగు రాదు, మీరేమో ఇష్టం వచ్చినట్టు రాసుకొస్తున్నారు అని. బట్ అక్కడికక్కడ వ్యానిటీలో కూర్చుని ఫాస్ట్ గా బట్టి పట్టేసి ఇమీడియట్ గా లొకేషన్కి వచ్చి షూ డెలివర్డ్. సో గుడ్ జాబ్ సీరత్. బియాండ్ ఎవ్రీవన్ ఎల్స్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు వర్క్ ఫర్ యూ, బికాస్ ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ దట్ యూ పుట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ రిడిక్యులస్. సో ఐ రియలీ రియలీ వాంట్ దిస్ ఫిల్మ్ టు వర్క్ ఫర్ యూ. Thank you. Very nice, Seerat. If I don't tell about Lakshmi Manchu, where I have seen, probably by this evening she would call me, "What uncle, what happened?" Kind of. So, Lakshmi, nuvu kuda chaala baa chesavu, chinna character aina baa chesavu. Kapothe Bharani gari gurinchi cheppalandi, indulo chesina, I have to mention పర్టికులర్లీ అబౌట్ భరణ్. ఆ లోకలైజేషను, ఆ లోకల్ పోలీస్ బిహేవియరు, బట్ హార్ట్లో ఎంత డెప్త్ ఉంటుంది మనిషికి, అవన్నీ ఒక బయటికి కనపడే ఒక రఫియన్స్ గుండెల్లో ఎంత లోతు ఉంటుందో, ఆ క్యారెక్టరైజేషన్ని నువ్వు ఎంత బాగా రాసావో దానికన్నా రెట్టింపు చేసి చూపించాడు ఆయన. ఐ షుడ్ పర్టికులర్లీ అప్రిషియేట్ భరణి గారు ఇన్ దట్ క్యారెక్టర్. ఎస్పెషల్లీ భరణి గారి క్యారెక్టరే మేము రాసుకున్నప్పుడు దానికి ఎవరిని తీసుకోవాలి అని ప్రొడ్యూసర్స్ అందరి దగ్గర కూడా ఒక 10-15 ఆప్షన్స్ ఉన్నారనమాట ఆ క్యారెక్టర్కి. బట్ నేను డే 1 ల్యాప్టాప్ మీద ఈ స్టోరీ రాయడం మొదలుపెట్టిన రోజు నుంచి ఆ క్యారెక్టర్ నేను ఓన్లీ భరణి గారిని చూడగలిగాను. ఎందుకంటే ఆయన ఆ పాత సినిమాల్లో ఆయన యూజ్ చేసిన తెలంగాణ అదంతా ఉండిపోయింది అనమాట. ఐ గ్రూ అప్ విత్ దాట్. సో ఆయనే చెయ్యాలి అని డే 1 నుంచి కూడా అనుకుంటున్నాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధు అండ్ సీరత్.
మీరు బ్రహ్మాండంగా చేసి ఇక్కడికి వచ్చి మాట్లాడినందుకు కూడా చాలా సంతోషం. మీరు ఇక్కడ లేకపోయినా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. కలర్ ఫోటోని దసరా కానుకగా ఇచ్చి మీరు ఆదరించినందుకు మళ్ళీ కృతజ్ఞత చెప్తూ, దీపావళి కానుకగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఓ ప్లీజ్, పోస్టర్ లాంచ్ ఉందని నేను మర్చిపోయాను. ఆ పక్క నుంచి కంగారు పడి మా వాళ్ళు ఏదో గెంతుతున్నారు. సో ఇవాళ పోస్టర్ లాంచ్ కూడా, లెట్ అస్ సీ ది పోస్టర్. సారీ, నవంబర్ 13th ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. నవంబర్ 13th ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. చూసి మీ ఆదరణ, మీ అభిప్రాయాలు మాకు తెలియజేయాల్సిందని కోరుతున్నాం. సో ఇవాళ దీపావళికి ముందు వచ్చే దసరాకి వచ్చి మేము ముందు దసరా శుభాకాంక్షలు చెబుతూ మళ్ళీ దీపావళికి కూడా కలుస్తాం. థ్యాంక్ యూ.